బ్లడ్ స్టోరేజ్ అయిపోయి దాన్ని టెస్ట్ కు పంపించిన తర్వాత నడకలేదండి, నడక మొత్తం అన్ని క్లోజ్ అయింది. మా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మనకి మధ్యన హాస్పిటల్ నుంచి నాకు చిన్న వీడియో క్లిప్ వచ్చింది. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఇక్కడ నుంచి వచ్చారు, పేషెంట్ కి ప్రాబ్లం ఏంటనేది అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వీరబాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? తూర్పు గోదావరి జిల్లా ముందవరం. పేషెంట్ ఎవరు? మా అమ్మగారు. పేరు? జి లక్ష్మి. వయసు ఎంత ఉంటుంది? 68 సంవత్సరాలు. ప్రాబ్లం ఏంటి సార్? ఎన్నిపోస్ ఆపరేషన్ చేసిన తర్వాత లోన బ్లడ్ స్టోరేజ్ అయిపోయి దాన్ని టెస్ట్ పంపించిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలిసింది. ఎలాంటి ఇబ్బందులు ఉండేవి ఫస్ట్? అసలు ఫస్ట్ అయితే నడకలేదండి, నడక మొత్తం అన్ని క్లోజ్ అండి, మొత్తం అన్ని కూడా మంచిన్నది. అలాగా చైనాల నుంచి కొన్ని నెలల నుంచి బాధపడుతుంటే నాకు మా ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మనకి మధ్యన హాస్పిటల్ నుంచి నాకు చిన్న వీడియో క్లిప్ వచ్చింది. వీడియో క్లిప్ చూసి నేను వచ్చాను. సార్ ఇప్పుడు మీ అమ్మగారి రిపోర్ట్ చూసి డాక్టర్ గారు ఏమన్నారు? పర్వాలేదమ్మా, ఈ మెడిసిన్ కొంచెం కొన్నాళ్ళు ఒక 3 నెలలు కంటిన్యూ చేయండి, పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది ఏముండదు అని. సార్ ఏం స్టేషన్ చెప్పారు మీకు? పోస్ట్ స్టేషన్ చెప్పారు. సార్ ఇప్పుడు మరి పేషెంట్ ఫుడ్ తీసుకోగలుగుతున్నారు? ఫుడ్ తీసుకుంటున్నారు, ఫుడ్ తీసుకుంటున్నారు, మామూలుగా స్టెప్ చేస్తున్నారు, పడుతున్నారు, పర్వాలేదు ప్రెసెంట్. సార్ ఇంతకు ముందు ఇలాంటి ప్రాబ్లం మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు. సార్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీ అమ్మగారికి? అంటే ఎలా వచ్చిందంటే మాకు చెప్పుకోలేం కదా మేడం. అంటే మా ఫ్యామిలీ పర్సన్ లో ఎవరికి లేదు, లేనిది వచ్చింది. కానీ వచ్చిందని మనం ఎలా పోగొట్టాలని నేను ఒకరిని మా దోస్తుల వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, పునర్జన్మ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీ అమ్మకున్న ప్రాబ్లం తొలగిపోతుందని నా సర్కిల్లో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత పునర్జన్మ హాస్పిటల్కి నేను కాల్ చేసి, సార్ మా అమ్మగారు ఫస్ట్ తీద్దండి అని అంటే, సరే అమ్మ నీకు హైదరాబాద్ కావాలా విజయవాడ కావాలంటే నాకు విజయవాడ కావాలని చెప్పేసి విజయవాడ వచ్చి తెల్లవారుజాము బయలుదేరి వచ్చేసానండి. సార్ ఇప్పుడు ఎన్ని రోజులకు ముందు ఇచ్చారు మీకు డాక్టర్ గారు? 40 డేస్ కి ఇచ్చారు. 40 డేస్ కి ఇచ్చారు. సార్ ఎన్ని నెలలు కంటిన్యూ చేయాలి అన్నారు? 3 నెలలు కంటిన్యూ చేయాలి. ఓకే సార్, ఏదైతే మీకు డాక్టర్ గారు చెప్పారో దాని ప్రకారంగా పేషెంట్ కి ఫుడ్ పెట్టండి, అలానే మందులు వేయండి. పేషెంట్ కి తొందరగా దక్కాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.